వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నా పేరు సతీష్. ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శ్రీ సేవాలాల్ 279వ జయంతి ఉత్సవాలు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, అభిమానులు. చింతల్లో ఘనంగా నిర్వహించిన సాయిబాబా ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో మహేష్ బాబు మెకానిక్ పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్. ఇక అప్డేట్స్ చూస్తే, సీఎం కేసీఆర్ బంజారాల అభివృద్ధికి అనేక నిధులను కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన శ్రీ సేవాలాల్ 279వ జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యేతో పాటుగా కూడా చైర్మన్ మరియు యాదవరెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని ఫాతిమా స్కూల్ నుండి ప్రధాన వీధుల గుండా బాణసంచా కాలుస్తూ, బంజారా నృత్యాలు చేస్తూ, ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాలపై శ్రీ సేవాలాల్ గుడి వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నృత్యం చేస్తూ ఎడ్లబండిపై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ సేవాలాల్ గుడి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సేవాలాల్ జయంతి వేడుకలకు గుర్తింపు వచ్చిందని, తండాలు గ్రామ పంచాయతీలుగా మారుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్కు బంజారాలు రుణపడి ఉన్నారని అన్నారు. అందరూ మద్యం, మాంసంలకు దూరంగా ఉంటూ సేవాలాల్ మార్గంలో పయనించాలని, సేవాలాల్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. సేవాలాల్ మహారాజు చూపించిన శాంతి, అహింస మార్గంలో ప్రయాణించాలని సూచించారు. త్వరలో హన్మకొండలో బంజారా భవన్ను నిర్మిస్తామన్నారు. బంజారాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. అనంతరం బంజారాల డైరీని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో కేవలం కొన్ని వర్గాల వల్లే సేవాలాల్ మహారాజ్ను పూజించడం కానీ, వారు చూపెట్టినటువంటి మార్గంలో వారి దినచర్యలు ఆరంభించడం కానీ కొన్ని ప్రాంతాలలో వారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజనుల సంక్షేమం కోసం వారి ఆచరణలను, వారి ఆచార్యాలను, అదేవిధంగా వారి పండుగలను, అదేవిధంగా వారి ఆరాధ దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రకటించడం, మనమందరం కూడా తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో నిర్వహించుకోవడం నిజంగా కూడా మనందరికీ కూడా గర్వకారణమని కూడా సందర్భంగా తెలియ. మానవత్వం మంట కలిసింది. నవమాసాలు మోసి కన్న పేగు బంధాన్ని భారమని భావించి కాసులకు కక్కుర్తి పడి కన్న పేగునే అమ్ముకున్న వైనం ఇది. వరంగల్ రూరల్ జిల్లా డీసీ తండా శివారు, నీలగిరి స్వామి తండాకు చెందిన మాలోత్ నరేష్, రజిత దంపతులకు హిందూ, బిందు అనే ఇద్దరు కూతులు ఉన్నారు. ఈ నెల 3వ తారీఖున వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. 3 ఆడపిల్లలను పెంచడం ఇబ్బందని స్థానిక ఓ ఫాస్టర్ ద్వారా హైదరాబాద్ ఘట్కేశ్వర్ వద్ద, మరో ఫాస్టర్ ద్వారా ఆ బాలికను 80,000 విక్రయాలు జరిపినట్లు స్థానికుల ద్వారా సమాచారం అందింది. ఈ విషయంపై తండావాసులు నరేష్ను నిలదీయగా, తన బిడ్డను ఘట్కేశ్వర్ ఫాస్టర్ పెంచుకుంటానంటే ఇచ్చానని తెలిపాడు. ఏది ఏమైనా గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తండాను సందర్శించి గ్రామస్తులను అడిగి తెలుసుకుని అమ్మిన పాపను తీసుకురావాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. దీంతో వారు పాపను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని డీసీ తండా పక్కన నీలగిరి స్వామి తండాలో పాపను, ఆడపిల్ల పుట్టింది, 3వ కానుపులో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో పాపను అక్రమ దత్తత ఇవ్వగా వచ్చినటువంటి సమాచార నిమిత్తం, మరి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో వచ్చిన సమాచారం నిమిత్తం ఈరోజు వర్ధన్నపేట ప్రాజెక్టు సిడి శిశుభివృద్ధి పథకం అధికారులతోటి, మరి జిల్లా బాల పరిరక్షణ విభాగం అధికారులతోటి కలిసి ఎంక్వైరీ చేయగా అక్కడ తేలింది ఏమిటంటే, పేదరికం కారణంతో 3వ కానుపులో ఆడపిల్ల పుట్టిందని ఒక కారణంతో ఆ పాపను ఘట్కేశ్వర్ చెందినటువంటి దంపతులకు అక్రమ దత్తత ఇవ్వడం జరిగింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా చెప్పగా పోలీసు మరియు రెవెన్యూ అధికారులు, ICDS అధికారులు అందరం కలిసి వెళ్ళి అక్కడ జరిగినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుని స్థానికులతో మాట్లాడి ఇలాంటివి జరగవద్దని, అక్రమ దత్తతలు చట్టరీత్యా నేరమని, పిల్లలను అమ్మినా కొన్నా ఇలాంటివి జరగకూడదని వారందరికీ కూడా కౌన్సిలింగ్ లాగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అక్రమ దత్తతకు లోనవడేటువంటి పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపను, అక్రమ దత్తత తీసుకున్నటువంటి దంపతులను రేపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి ఆ పాపను సక్రమ దత్తత పద్ధతి ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
సో ఎవరైతే ఇలాంటివి ఉంటుందో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి ఆ పిల్లలని ఒక సక్రమమైన పద్ధతి ద్వారా బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని వారికి చెప్పి ఆ యొక్క రిటర్న్ కాన్సెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము తప్పుడు చేశాము, అక్రమ దత్తత ఇవ్వడం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. బాలల సంక్షేమ కమిటీకి ఈ విషయాన్ని చేరవేగా వారిని రేపు ప్రొడ్యూస్ చేయమన్నది జరిగింది. బంజారాల ఆరాధ్య దైవమైన సద్గురు సేవాలాల్ మహారాజ్ 279వ జయంతి వేడుకలను వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండా గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండా గ్రామంలో సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1739 ఫిబ్రవరి 15 జన్మించిన సేవాలాల్ చిన్నతనం నుండే దైవశక్తి కలిగి ఏది చెబితే అది జరిగేదని బంజారాల నమ్మకం. అయితే బంజారాల నమ్మకమైన సేవాలాల్ జయంతిని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వపరంగా నిర్వహించడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాలతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. సేవాలాల్ గారి 279వ జయంతి ఉత్సవాలు ఒక పండగ వాతావరణంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారాలు ఆత్మ గౌరవంతో బతకాలి, వారి ఆరాధ దైవమైన సేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవాలు గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వమే నిర్వహిస్తూ గుర్తింపు తెచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా కునారం గ్రామంలో నిరుపేదలకు చెందవలసిన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇందులో కలగజేసుకొని భూమి లేని నిరుపేదలకు కుల మతాలకు అతీతంగా నిరుపేదలకు భూమి ఇవ్వాలని భూ పోరాటం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్ ఎండి అక్బర్ అలీ, కాల్వల్ల శ్రీను, కొక్కుసా రవీందర్ మరియు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కుద్బుల్లాపూర్ చింతల్లోని బాలరెడ్డి నగర్లో గల శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించబడుతున్న మహాశివరాత్రి మరియు సాయిబాబా ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన కార్యదర్శి వెంకన్న, కమిటీ సభ్యులు కాళీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కాలనీలో కొద్ది మంది ఉన్నా కూడా కాలనీవాసులు ఇక్కడ ఐడిపిఎల్ కాలనీలో కూడా అప్పుడు ఆ టైంలో మన దగ్గర ఫోటో పెట్టి పూజ చేసినట్టే ఐడిపిఎల్ కాలనీలో చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళం. సూపర్ స్టార్ మహేష్ బాబు కారు మెకానిక్ అవతారం ఎత్తబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అర్జున్ రెడ్డి సినిమాతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ త్వరలోనే మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. మహేష్ని దృష్టిలో ఉంచుకునే డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ కథను సిద్ధం చేసుకున్నాడని, ఆ కథని కూడా ఇప్పటికే హీరోకి వినిపించాడని ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అర్జున్ రెడ్డి సినిమా మహేష్కి చాలా బాగా నచ్చింది. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ సందీప్కి అభినందనలు కూడా తెలిపారు. కొత్త తరాన్ని కొత్త కథల్ని ప్రోత్సహించడంలో మహేష్ ముందుంటారు. అయితే ఈ చిత్రంలో మహేష్ కారు మెకానిక్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఓ మెకానిక్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని, ఈ పాత్రే సినిమాకు కీలకమని వార్తలు వెలువడుతున్నాయి. స్క్రిప్ట్ నచ్చడంతో మహేష్ కూడా సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శ్రీ సేవాలాల్ 279వ జయంతి ఉత్సవాలు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభిమానులు. చింతల్లో ఘనంగా నిర్వహించిన సాయిబాబా ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో మహేష్ బాబు మెకానిక్ పాత్రలో కనిపించనున్న సూపర్ స్టార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సూపర్ టీవీ. నమస్కారం.